బాలకోట గారితో మన బాలకోట గారిని ఇందాక ఒక ప్రస్తావించిన ఒక డైలాగ్ గురించి సినిమాలో డైలాగ్ అది ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్య సరిపోయినట్టుగా కనపడింది నాకైతే. నేను చూస్తే ఆ జనం అదంతా కూడా ఎక్కడా కూడా ఒక పిలుపు లేదు, ఒక ఇది లేదు, ఏం లేదు, స్వచ్ఛందంగా రోడ్ల మీద తరలొచ్చినటువంటి ఒక వైనం. విజయ్ గారు ధన్యవాదాలు మీకు, సుబ్బారావు గారికి, జీవిరెడ్డి గారికి. ఇది న్యాయస్థానాల్లో సర్వసాధారణమైన ప్రక్రియ. ఇప్పుడు ముందస్తు బెయిల్ కానీ బెయిల్ కానీ కోర్టులో ఒకటి సర్వసాధారణం. దీని ఒక పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ దీన్ని ఏదో పెద్ద ఇవ్వకూడదు ఏదో కోర్టు ఇచ్చింది అని చెప్పేసి అన్నట్టుగా ఈ ప్రతిదాని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ చరిష్మా కానీ ఆయన యొక్క ప్రజా జీవితం కానీ అనుబంధం కానీ నిన్న కూడా ఒకసారి తేడతెల్లమైంది. దాదాపు రాజమండ్రి నుంచి తాళేపల్లి కరకట్ట దగ్గరకు రావడానికి 14.5 గంటలు పట్టింది. ఒక మహాప్రపంచంలో దాగింది. మరి ముందస్తు బయలుకే వైసీపీ నాయకులు వచ్చబోశారు మరి ఈ ప్రభంజనాన్ని చూసి. అందుకని మధ్యాహ్న కాలంలో పొన్నవరం సుధాకర్ గారు మళ్ళీ ఆగమేఘాల మీద కోర్టుకు వెళ్ళిపోయి ఆంక్షలు విధించాలి. ఆంక్షలు విధించాలంటే ఏం చెప్పింది కోర్టు? మా కోర్టులు మీరు నిర్దేశించలేరు, మీకు చేత అయితే సుప్రీంకోర్టు బోర్డు అంది. ఏం చెప్పిందంటే తెలుగులో చెప్పడానికి, మరో బాబు పని చూసుకోరా బాబు అని చెప్పి చెప్పింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ వచ్చిందా? ఆయన కూడా పెద్ద ఎత్తున ఊరేగింపులు చేసిందా? అందుకని ఇప్పటికి కూడా మా దృష్టిలో అయితే ఇది ఆలస్యమైంది. దాదాపు 52 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ఎంత ఉద్విగ్న క్షణాలు అనిపించింది, ఎంత హృదయ విదారకమైన దృశ్యాలు అనిపించింది. ఆంధ్ర మన తెలంగాణలో ఐటీ ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రపంచంలోని దాదాపు 50 దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో ప్రముఖులు ఈ చర్యను ఎలా గ్రహించారు, ఎలా ఖండించారు. అయినా కూడా ప్రభుత్వం చాలా మొండిగా ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు బెయిలు రాదు 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 వీళ్ళు తీర్మానాలు చేశారు. జైలు గోడల నుంచి బయటికి రానివ్వం, అది తెలంగాణ ఎన్నికలు అయిపోయేదాకైనా సరే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయిపోయినా సరే, ఆయనకు ఆరోగ్యం బాగోపోయినా సరే. ఒక భయానకమైన వాతావరణం మాకు అనిపిస్తుంది. కాస్త న్యాయస్థానాలు ఉండబట్టి ప్రజాస్వామ్యంలో ఈ మాత్రం ఊపిరిన సలుపుతుంది. ఆలస్యమైనా కూడా చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావడం వలన ప్రజలందరూ కాస్త ఈ 4 వారాల పాటు ఈ 4 రోజుల పాటు స్వేద తీరారని చెప్పి నాకైతే ఒకటి సార్, 13 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత మరో 7 ఏళ్ళ అజ్ఞాతవాసానికి పాండవులు వెళ్తున్నప్పుడు ఒక లంక ఇంట్లో నిద్రపోతుంటారు. ఇది గమనించిన దుర్యోధనుడు వెంటనే తన కౌరవ మోకలు పంపించేసి ఆ ఇంటికి నిప్పెట్టమన్నాడు. కృష్ణభగవానుడు పసిగట్టి భీముణ్ణి రాత్రంతా కాపలా పెట్టి ఆ 4 పాండవులను కూడా కాపాడే ప్రయత్నం చేశాడు. వెంటనే పాండవులు లంక ఇంట్లో దగ్ధం కాలేదని కౌరవులు ఆగమాగమైపోయి గుడ్డలు దించుకొని మళ్ళీ చీకట సమావేశాలు వేసి ఎలా తప్పించుకున్నారు, ఎలా తప్పించుకున్నారని చెప్పేసి అని. ఇది కూడా అలాగనే ఉంది నాకు. 50 రోజులు బంధించారు, రానివ్వలేదు. ఏదో ముందస్తు బెయిల్ వచ్చింది, రోగాలకు బెయిల్ వచ్చింది. ఎంత నేరం చేస్తే 50 రోజులు జైల్లో ఉండాలి? జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. ఎలా వచ్చారు సార్? సదరు రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు, ఆయన చిత్తపండు వేసి కడిగాడా కడిగిన ముత్యం జగన్మోహన్ రెడ్డి గారని? ఎలా సర్టిఫికెట్ ఇస్తారు? సర్పేస్తూ వేడా? నువ్వు బెయిల్ మీదే ఉన్నావు. 3,150 వాయిదాలు అడిగిండండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ప్రభుత్వ అధినేతగా ఉండి నీ మీద కేసులని నువ్వు ఇప్పటి వరకు ప్రూవ్ చేసుకోవడంలా, ఒక పక్క నీ కారణంగా అభాగ్యుడు జైల్లో ఉంటే 5 ఏళ్ళుగా కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి నీకు మనసు రాలా? మళ్ళీ వీళ్ళంతా కూడా ఇదే మాటలు చెప్తున్నారు. నేను మొన్న చెప్పా, ఇవాళ చెప్పా, రేపు చెప్తా. తానిషా రామదాసుని బందీకానాలు పెడితే శ్రీరామచంద్రుడే ప్రత్యక్షమై ఎలా అయితే విడిపించాడో, ఆంధ్రప్రదేశ్ తానీసా చంద్రబాబు నాయుడిని రాజమండ్రి బందీకానాలు పెడితే న్యాయస్థానం ఒక భగవంతుడిలాగా కాస్త ఊరటనిచ్చి విడిపించింది. ఇది సన్నివేశం. కాబట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, ఈ దుర్మార్గమైన ప్రక్రియలని. ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం ఏంటంటే మళ్ళీ కేసులు పెడతాం, మళ్ళీ జైలుకు పోతాడు ఎంబట రాంబాబు గారు కానీ జోగి రమేష్ గారు కానీ. ఆఖరికి
గోరెంట్ల మాధవ్ గారు కూడా మాట్లాడుతున్నారు సార్. గోరెంట్ల మాధవ్ గారు ఒక పార్లమెంటు మెంబర్ అయ్యుండి ఆయన పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత 5 ఏళ్ళు ఆయన చేసిన పని ఏంటంటే ఆయన దాన్ని చేతిలో పట్టుకొని వెనక ముందు ఊపటం తప్ప సిగ్గు లజ్జ లేకుండా చంద్రబాబు నాయుడు గారు చంపేస్తారు నాకు తెలిసి గోరెంట్ల మాధవ్ సీఐగా ఉన్నప్పుడు ఎన్ని నేరాలు చేసి ఉంటాడు ఈ విధమైన ప్రవృత్తి కలిగిన వ్యక్తి? నిజంగా ఆయన మీద కూడా విచారణ జరగాలి. కనీసమైన ఇంగితం లేకుండా మేము ఒక ఎంపీలము, మేము ఒక ఎమ్మెల్యేలము, ఒక బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నాము, ఒక ముందస్తు బెయిల్ వచ్చింది, అది ప్రజాస్వామ్య ప్రక్రియ అని దాన్ని కూడా ఆహ్వానించకుండా దాని మీద కారాలు మెరియాలు నుండి నిన్న జరిగిన ఒక ప్రభంజనంలా జరిగిన నేను ఉదయాన్నే చూశా. కరకట్టుకు వచ్చినప్పుడు తెల్లారుజామున 5:30 గంటలకి మొత్తం అమరావతి మహిళలు, రాజధాని మహిళలు పెద్ద ఎత్తున ఆ చీకటి ముఖంలో కూడా స్వాగతాలు పలికారు. కాబట్టి అది అది ఒక ఇంకో మాట కూడా విజయ్ గారు, దేశ చరిత్రలో నాకు తెలిసి ఒక నేత అరెస్ట్ అయిన తర్వాత ప్రజాసమూహం ఇలా బయటకు వచ్చేసి ఇది అన్యాయం, ఇది తప్పు, ఇది దారుణం అని మాట్లాడిన సన్నివేశం కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ విషయంలో జరిగింది. నేను మొన్న గచ్చిబౌలిలో చూశా, వాళ్ళ కళ్ళల్లో ఆవేదన చూశా. నాకు ఎంతోమంది 100 మంది ఫోన్లు చేసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బయటకు వస్తారు, బాలకోట్టయ్య గారు ఎప్పుడు బయటకు బాలకోట్టయ్య గారిని మాట్లాడిన వాళ్ళు చూసా, అన్నం తినడం వాళ్ళని చూసా, గుడికి వెళ్ళే వాళ్ళని చూసా, పొల్లు దండాలు పెట్టిన వాళ్ళు చూసా, నాకు ఫోన్ చేసిన తర్వాత మరణించిన వాళ్ళని కూడా చూశారు 2-3 రోజుల తర్వాత. ఒక భయానక వాతావరణం, నాకే నిద్ర పట్టలేదండి. అసలు ఆంధ్రప్రదేశ్ సేవాంధ్రప్రదేశా శ్రేవాంధ్రప్రదేశ్ అనే పరిస్థితికి వస్తే సిగ్గుతో తలదించుకున్నాం. ఇలా ఆంధ్రప్రదేశ్లో బానిసలు ఉండారా? ఇంత దుర్మార్గం జరుగుతుంటే పౌర సమాజం ఏం చేస్తుంది, మేధావులు ఏం చేస్తుంది, న్యాయస్థానాల పరిస్థితి ఏంటి, ఇలా అటవిక రాజ్యంగా మారుతుంది అని చెప్పేసి అని దుర్మార్గమైన ఈ స్థితి నుంచి రాష్ట్రం కట్టెక్కాలి. నేను ఒక మాట చెప్తాను విజయ్ గారు, ఇది వైసీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి కొట్లాటగానో ఇద్దరికి సంబంధించిన కుస్తీ పొట్లుగానో చూడకూడదు. ఒక ప్రజాస్వామిక ప్రక్రియని ప్రభుత్వం దుర్మార్గంగా అరెస్ట్ చేయడం అనేది మీరైనా నేనైనా చంద్రబాబు నాయుడు అంతటి వారిని అక్రమంగా నిర్బంధించినప్పుడు ఇక రేపు పొద్దున సామాన్య పౌరులు ఎంతమంది ఎలా బతుకుతారు? ఈ దిశగానే చూడాలి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బెయిల్ రావటాన్ని హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన ఒక న్యాయస్థానాల ప్రక్రియకి భారతదేశంలో ఊపిరాడుతుందని చెప్పేసి అని అందుకనే గౌరవిస్తున్నాం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని గమనించాలి. వైసీపీ నాయకులు ఎప్పటికైనా సరే మిగతా అంశాలు మళ్ళీ మాట్లాడతాం, పురుష వ్యాఖ్యలు మాట్లాడుకోకుండా ఇంకా మిన్నకుంటే.